హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్ఆర్టీసీలో ఒలెక్ట్రా ఏసీ బస్సులు ఎక్కారా? ఎక్కడన్నా ఎక్కితే ఒక లైక్ వేసుకునేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. నేనైతే కనుక ఇది కడప నుంచి తిరుపతికి వెళ్ళే వేలో ఎక్కాను అనమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా సర్వీసులు హాఫ్ అన్ అవర్ ఒకటి ఉన్నాయన్నమాట తిరుపతి నుంచి కడప, కడప నుంచి తిరుపతికి. నార్మల్ బస్సుల కన్నా ఇవి కొంచెం స్పీడ్గా వెళ్తాయన్నమాట. ఈ బస్సులు వచ్చేసి కొంచెం చిన్న సైజులు, అంటే మామూలుగా మన బస్సులు కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం మినీ బస్సులు లాగా ఉంటాయి. ఎందుకంటే కనుక ఏసీలో బ్యాటరీలు ఉంటాయి కదా, ఆ బ్యాటరీలు మనకు లాంగ్ జర్నీ వెళ్ళాలంటే కనుక దాదాపుగా 100 కిలోమీటర్ల ప్లస్ వెళ్ళాలి కదా, అందుకు వెళ్ళేందుకు కొంచెం చిన్న సైజ్ అయితే కనుక తక్కువ ఛార్జ్ యూజ్ చేసుకుంటామని చెప్పేసి ఈ విధంగా తయారు చేశాను అనమాట. అండ్ దీనికైతే పుష్ బ్యాక్ అంటూ ఏం లేదు, సైడ్ చేతులు పెట్టుకోవడానికి అంటే ఏం లేదు, కొంచెం సీట్లు కొంచెం చిన్నగా అనిపిస్తాయి అనమాట. ఏదేమైనప్పటికీ ఏసీ అయితే సూపర్గా ఉంది అనమాట, ఫుల్ స్పీడ్ ఫుల్గా ఉంటుంది. ప్లస్ వచ్చేసి నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళనీకి, కడప నుంచి తిరుపతికి వెళ్ళనీకి నార్మల్గా సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్లు అయితే కనుక 4 అవర్స్ దాకా పడవచ్చు అనమాట. అండ్ ఈ బస్సులు వచ్చేసి 3 కన్నా కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతుంది అనమాట, దాదాపుగా చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ ఇది ఇంకా స్పీడ్ వెళ్ళేది కానీ ఎందుకు లేట్ అవుతుంది అంటే కనుక మన ఇది కడప నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్లు కొంచెం చిన్న రోడ్లు కాబట్టి ఎదురు మన ముందర ఏదన్నా ఉంటే దాన్ని క్రాస్ చేయాలంటే కనుక ఎదురుగా వేరే వెహికల్ వస్తుంటుంది, అప్పుడు క్రాస్ చేయలేక అట్లాగే ఉంటుంది అనమాట. మంచి స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట, దాదాపుగా 80+ గంటకు 80 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్తుంది అనమాట ఈ వెహికల్ వచ్చేసి. అండ్ ఈవినింగ్ నేను 6 వెళ్తే కనుక 9 అంతా తిరుపతికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తిరుపతి నుంచి అక్కడ శ్రీకాళహస్తి తెలిసి దర్శనం చేసుకునేసి మళ్ళా బ్యాక్ టు హోమ్ అనుకున్నాను అనమాట. మొత్తానికైతే జర్నీ బాగా సాఫీగా ఎదిరింది అనమాట, మంచి ఏసీగా ఏసీతోనే బాగా ఫుల్ ఏసీ పెట్టేశారు. మామూలుగా మన ట్రావెల్స్లో అయితే ఏసీ కన్నా ఈ బస్సులు ఇంకా ఏసీ ఎక్కువ ఉందన్నమాట, నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా ఎప్పుడైనా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే ఒక లైక్ వేసుకునేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ఈ బస్సులు తిరుపతి నుంచి బెంగళూరుకు కూడా చాలా ఉన్నాయన్నమాట, చూశాను అనమాట రీసెంట్గా. అవైనా నేను నైట్ అంతా శ్రీకాళహస్తిలో స్టే చేసి అక్కడ దర్శనం ఫుల్గా కంప్లీట్ చేసుకునేసి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు తిరుపతికి వచ్చేసి తిరుపతి నుంచి ఈసారి ఇంటికి వెళ్ళే కడపకి వెళ్ళేటప్పుడు సూపర్ లగ్జరీ బస్ ఎక్కాను అనమాట. సూపర్ లగ్జరీ మనకు తెలిసిందే కదా నార్మల్గా వెళ్తుంటాయి, కానీ అంత స్పీడ్ ఎప్పుడు అందుకోలేదు అనమాట. దాదాపు 80+ అది ఆ బస్ అయితే వెళ్ళింది, ఇది మహా అయితే 58 నుంచి 65 వరకు మాత్రమే వెళ్ళింది అనమాట. ఏది ఏమైనప్పటికీ మన సూపర్ లగ్జరీ బస్సు ఒక్కసారి కూడా అంత స్పీడ్ అందుకోలేదు, మరి నాకైతే బాగా నచ్చింది అనమాట. అంటే కొంచెం స్పీడ్ విషయంలో బాగా జర్నీ అయిందనమాట. మరి మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఏ బస్సులో అయిందో కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.